హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ స్కీమ్స్కి సంబంధించి మనకి విద్యాదీవెన అండ్ ఆసరాకి సంబంధించిన డబ్బులు అనేవి నిన్న చాలామందికి అయితే క్రెడిట్ అయ్యాయి. సో అలాగే మనకి విద్యాదీవెన అమౌంట్కి సంబంధించి ఓన్లీ ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే పడింది కదా. సో మరి మిగతా అమౌంట్ ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు చాలామంది. సో యూజ్ ఉందనుకుంటే వీడియో చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి మార్చి 1న ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే వేశారు అకౌంట్లో. మరి మిగతా అమౌంట్ ఎప్పుడు వేస్తారంటే మనకి జూలై 4న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా. సో తర్వాత వచ్చే సీఎం గారు అంటే జగన్ సార్ అయినా సరే, చంద్రబాబు నాయుడు సార్ అయినా సరే, ఎవరైనా సరే, నెక్స్ట్ ఆ సీఎం వచ్చిన తర్వాతే మనకు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అనేది వేస్తారు. సో కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. సో నెక్స్ట్ ఫైనలీ స్టూడెంట్స్కి మొత్తం అమౌంట్ వేయలేదని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చే సీఎం గారు అయితే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే మనకి ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే మార్చి 1న రిలీజ్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి సో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే క్రెడిట్ అయ్యింది. సో మిగతా అమౌంట్ అయితే అప్పుడు అందరికీ క్రెడిట్ అవ్వచ్చు. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి అమౌంట్ అయితే ఎవరికీ పడలేదని అంటున్నారు. సో మీకు కూడా పడుతుందండి, ఎందుకంటే జేవీడీ 1st ఇన్స్టాల్మెంట్ కాబట్టి మీకు కూడా తప్పకుండా క్రెడిట్ అవుతుంది. సో మీకు కూడా 1-3 డేస్లో క్రెడిట్ అవ్వచ్చు, వెయిట్ చేయండి. అలాగే సిఎస్ఎస్ అమౌంట్కి సంబంధించి అప్డేట్ అడుగుతున్నారు కదా, ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదు. సో ఒకవేళ వస్తే ఏమైనా అప్డేట్ నేను వీడియో చేస్తాను. అలాగే ఈబీసీ నేస్తం, చేయూత, ఇన్పుట్ సబ్సిడీ, కళ్యాణ మస్తు ఇవన్నీ ఎప్పుడు వేస్తారని అడుగుతున్నారు. మనకి ఇంతకుముందు వచ్చే న్యూస్లో ఓన్లీ ఆసరా విద్యాదీవెన అమౌంట్ అయితే రిలీజ్ చేశామని చెప్పారు కదా. సో ఈ అమౌంట్ అయితే 1-2 డేస్లో అయితే మనకి నిధులు విడుదల చేస్తామన్నారు కాబట్టి 1-2 డేస్ తర్వాత అయితే నిధులు విడుదల చేసిన తర్వాత మీకు కూడా అకౌంట్లో అయితే పడతాయి. సో నిన్న జేవీడీ ఎంత మందికి అయితే క్రెడిట్ అయ్యింది, అలాగే మనకి ఇవి కూడా రిలీజ్ చేసిన వెంటనే చాలా ఎక్కువ మందికి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం మనకి ఈ స్కీమ్స్కి సంబంధించి కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ లోపే అందరికి క్రెడిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. దీని గురించి అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.